తెలిపారు. వారి వద్ద 11 సెల్ ఫోన్లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. హేమంత్ అనే వ్యక్తి తనను కిడ్నాప్ చేశాడంటూ స్థిరాస్తి వ్యాపారి మధుసూదన్ రావు ఈ నెల 17న పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బంగారం ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకుని తనని వదిలేసినట్లు మధుసూదన్ రావు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కిడ్నాప్ కేసులో ఇన్వాల్వ్ అయిన 11 మంది అరెస్ట్ చేయడం జరిగింది. హేమంత్ కుమార్ రౌడీ షీటర్, అదేవిధంగా గంధవరపు తరుణ్ కుమార్ ఈయన కూడా అనేది రౌడీ షీటర్, జీరెడ్డి అప్పనాయుడు అని మన్యం జిల్లా పోలీస్ కానిస్టేబుల్, డింపోలు రాంబాబు ఈయన విజయనగరం డిస్టిక్ట్ కానిస్టేబుల్స్, వీళ్ళు ఆల్రెడీ సస్పెన్షన్ లో ఉన్నారు. ఇంతకుముందు ఎన్డీపీఎస్ కేసెస్ లో ఉండి జైలు కూడా వెళ్లారు. జనవరి 2020లో యాక్చువల్ గా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి తను కూడా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని చెప్పి ఈయన కూడా ఇల్లు అమ్ముతా ఉంటాడు, అంటే అడ్వాన్స్ పేమెంట్ చేసి తర్వాత ఎక్కువ రేట్ వచ్చినప్పుడు 2023 జనవరి లాస్ట్ వీక్ లో ఒక విల్లాన్ని చూసుకుని దానికి కొంత అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాడు ఈ కంప్లైంట్. దానికి ఇంకా ఎక్కువ మొత్తం ఇవ్వడానికి పార్టీ రెడీగా ఉందని చెప్పి సరే రమ్మటానికి రెడీ అయినప్పుడు బయటకు పిలిపించి అక్కడ నుంచి కార్లో తీసుకెళ్లడం జరిగింది.